చంద్రబాబు హస్తిన పర్యటనలో అధినేతలతో బీజేపీ అగ్రనేతలతో సమావేశం కావటం, అలాగే ప్రధానిని కలిసే అవకాశాలు ఉన్నాయనటం, వీటన్నిటి వెనక ఆయన ఉద్దేశాలేంటి, వ్యూహాలేంటి? వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ ఈస్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్? అంటే చంద్రబాబు మీరు ఆయన బెనిఫిట్ అని అడిగారు, రాష్ట్ర బెనిఫిట్ అడగలేదు కనుక ఆ పంచాయతీ లేదు. క్రమంగా మీరు మాట్లాడే మాటల్లో నుంచి అది కూడా వస్తుంది, మీరు కూడా అంగీకరిస్తున్నాయంటే రాష్ట్ర బెనిఫిట్ కొరకు కాదు, ఆయన బెనిఫిట్ కొరకు అని మీరు చెప్పారు కదా. ఎలాగ అంటే మీరు అన్నది నిజం, అది రాష్ట్ర బెనిఫిట్ కొరకు స్వలాభమే అంటారా? అనుమానమే లేదు. ఇలా పోనీ మీరు ఏమన్నా చెప్పారా ప్రత్యేక హోదా కొరకు కలిసామని, పోలవరం కొరకు కలిసామని చెప్పారు? ప్రాథమికమైన మీటింగ్ సో ఈ మీటింగ్ అయినా జేపీ నడ్డాతో పోలవరం మాట్లాడేది ఉండదు కదా, రైట్? జేపీ నడ్డాతో రైల్వే జోన్ మాట్లాడారు కదా. సో అందువల్ల ఇది పొలిటికల్ మీటింగ్, ఇద్దరు నాయకులు కూర్చొని మనం ఆస్కార్ అవార్డుల గురించి, లలిత సంగీతం గురించి, శాస్త్రీయ సంగీతం గురించి మాట్లాడుకోరు కదా రాజకీయ నాయకులు. ఈ కహాని లద్దు మనకు, లెట్ అస్ బి వెరీ ఫ్రాంక్. జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా ఎందుకు కలిశాడంటే ఎన్టీ రామారావు సినిమాల గురించి, తెలుగు సినిమా చరిత్ర గురించి చర్చించడం కలిశారని చెప్పారు బీజేపీ నాయకులు. అసలు తెలుగు సినిమా చరిత్ర గురించి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడుకొని తెలుసుకుంటాడా? సో లేదు లేదు, ఇప్పుడు పోలేరమ్మ జాతరలోన అంటూ నాటు నాటు పాట గురించి చంద్రబాబు నాయుడు అమిత్ షా చర్చించినట్టు నమ్ముదామా?